అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ల పైన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి ఇక లైక్ చేయకుండా ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి తోటి మిత్ర వాట్సాప్ పేజ్ పెట్టి టెలిగ్రామ్లో షేర్ చేయండి వారు కూడా భయపడుతూ లైన్ క్లియర్ అండి అనగా వితంతులకు సంబంధించి పదిహేను రోజుల్లో పెన్షన్ ఆదేశాలు జారీ సదర్ ప్రక్రియలో మనకు యంత్రాంగం మరి మిగతా వారి మాట ఏమిటి ముఖ్యంగా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇక పింఛన్ అంటే పడిగాపులు నిరీక్షణ మారుపేరుగా మారింది దరఖాస్తు చేసిన ఏళ్ళ తరబడిన వేచి చూడడం జరిగే ప్రక్రియ సదరం జాప్యానికి చెక్ పెడుతూ నిరుద్యోగంలో పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియ సర్కార్ అయితే లైన్ చేసింది ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడంతో అధికారుల యంత్రాంగం సదర్ పవన్లో నిమగ్నమై ఆసరా పథకం కింద పెన్షన్ పొందే వృద్ధుడు మరణిస్తే అతడికి పదిహేను రోజుల్లో పెన్షన్ అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది దీంతో అర్హులైనా అటువంటి మహిళల నుంచి కార్యదర్శులు దరఖాస్తులు స్వీకరిస్తుండగా పరిశీలన అనంతరం ఏదైతే ఆన్లైన్లో పేర్లు అయితే నమోదు చేస్తున్నారు పక్షం రోజులు అనగా వారం రోజుల్లో ఆసరా పెన్షన్ పథకం కింద పొందుతున్నటువంటి ఏదైతే వృద్ధుడు కావచ్చు అయితే మరణిస్తే అతడి భార్య పేరు పదిహేను రోజుల్లో పెన్షన్ మార్పు చేయాలని ఇటీవల ప్రభుత్వం కూడా నిర్ణయించిన మేరకు ఆదేశాలు జారీ చేసింది ఇందుకోసమే సంబంధిత వృద్ధురాలు కావచ్చు భర్త మరణ ధృవీకరణ పత్రం జత చేసి ఆ దరఖాస్తును కార్యదర్శికి అందించాలండి ఇక కార్యదర్శి దరఖాస్తు అందిన వెంటనే ఏదైతే మరి పరిశీలించి ఎంపీడీఓలకు నివేదిస్తారు వారు మరోసారి ధృవీకరించి పింఛన్ అయితే మంజూరు చేస్తారు ఇక వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు తదుపరి జిల్లా గ్రామీణ శాఖ అధికారులు పింఛన్లు అయితే మంజూరు చేస్తున్నారండి ఇక ముఖ్యంగా ఆసరాతో భరోసా అండి ఏదైతే మరి ఆసరు అన్ని రకాల అనగా ఇప్పుడు మనకు ప్రారంభంలో వితంతులు వృద్ధులు దివ్యాంగులు చేనేత కార్మికులు అందరూ కూడా పింఛన్ అయితే ఇవ్వడం జరిగింది ఇదే తరుణంలో మనకు ఇటీవల కాలంలో యాభై ఏడేళ్ళు నిన్న వారందరికీ కూడా పింఛన్ అయితే అందిస్తున్న విషయం తెలిసిందే అయితే భర్త మరణిస్తే అతడి పెన్షన్ భార్య పేరు మార్చేందుకు వెళ్ళ పడేది అంతంత సమయం పట్టేది కానీ అయితే ఇప్పుడు అయితే పదిహేను రోజులు అయితే పడుతుంది అదైనా కూడా చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నచ్చి చెప్తున్నారు అయితే కొత్తగా ఆసరా పెన్షన్ల వారి మాట అయితే ఊసైతే వెత్తలేదు కాకపోతే ఇక మిగతా వారి మాట ఏంటంటే వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారు వృద్ధులు మరణిస్తే వారి భార్యలకు పింఛను మంజూరు చేయాలని ఆదేశాలు ఇవ్వడం సుభశూచం కానీ ఇతర వర్గాలను స్పష్టత లేకపోవడం ఆందోళన గురి చేస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే బాధిత పింఛన్లు మంజూరులో నిరిత వ్యవధి ఉంటే బాగుండేది వాదనలు వినిపిస్తున్నాయి ఆ కేటగిరీలో పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తే నాలుగేళ్లపై నిరీక్షించాల్సిన వచ్చిందని ఇటీవల జారీసిన కొత్త పింఛన్లు తీడతెల్లమైందని క్రమంలో అన్ని పింఛన్లు వేగవంతమైన చర్యలు అవసరం ఓకేనా నవసర పెన్షన్లు ఎవరైతే ఓల్డ్ పెన్షన్ అయితే తీసుకుని ఉంటారు కదా వారికి సంబంధించి భర్త గనుక చనిపోతే భార్యకు పదిహేను రోజులు పెన్షన్ అయితే ఇస్తారండి అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మనకు ఆధార్ కార్డు అభ్యర్థి దాంతోపాటు ఏదైతే భర్త చనిపోయిన ధృవీకరణ పత్రం ఇవి రెండు కూడా మనకు పంచాయతీ కార్యదర్శికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ నుంచి ఎంపీడీ బుక్ ఇస్తారు అక్కడ నుంచి లైన్ క్లియర్ చేసి దాని తర్వాత మనకు ఆన్లైన్లో పేర్లు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఆన్లైన్లో చూసుకొని దాని తర్వాత అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అప్పుడు పెన్షన్ అయితే వస్తుందండి ఓన్లీ పదిహేను రోజులు టైం పడుతుంది అదే పట్టణ ప్రాంతంలో అయితే మనకు బిల్ కలెక్టర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి కొత్తగా ఆసన పెన్షన్లపైన ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు దాంతోపాటు మరి వచ్చే నెలకు సంబంధించి పెన్షన్ ఏ రకంగా ఉంటుంది ఏందనేది దానిపైన ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో రూపంలో చేసి అందిస్తానండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు పెట్టే సబ్స్క్రైబ్ చేస్తూ మిత్రాన్ని షేర్ చేయండి ఫర్ థ్యాంక్ యూ